వైఎస్ఆర్సీపీ ఎంపీ బలి దుర్గాప్రసాద్ గారి మరణంతో తిరుపతి లోక్సభ సీట్ ఖాళీ అయింది. దానికి సంబంధించి ఉప ఎన్నిక త్వరలోనే జరగబోతుంది, నోటిఫికేషన్ కూడా వస్తుంది. దీంట్లోనే ఇప్పటికే ప్రధాన పార్టీలైనటువంటి అధికారపక్షం వైఎస్ఆర్సీపీ డాక్టర్ గురుమూర్తిని వాళ్ళ అభ్యర్థిగా ప్రకటించారు. బలి దుర్గాప్రసాద్ గారి కుటుంబ సభ్యులకి ఈసారి ఛాన్స్ ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ అందరికంటే ముందుగానే పనబాక లక్ష్మి గారిని వాళ్ళ అభ్యర్థిగా ప్రకటించారు. దాని తర్వాత ఇంకా వామపక్షాలు అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించిన ఇంకా పేర్లు బయటికి రాలేదు. ఇప్పుడు ప్రధానంగా అందరూ కాన్సన్ట్రేట్ చేసేది బీజేపీ జనసేన మీద, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు పొత్తులో ఉన్నారు. ఇటీవలే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలి జనసేన అనుకుని దాదాపు 72 స్థానాల్లో నామినేషన్స్ వేసిన వాళ్ళని కూడా మీరు ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలి, మన ఓట్లన్నీ కూడా బీజేపీకే పడాలి అని చెప్పి అక్కడ చాలా ఉదార హృదయంతో పవన్ కళ్యాణ్ గారు పోటీ నుంచి ఉపసంహరించుకుని బీజేపీకి లైన్ క్లియర్ చేశారు. బీజేపీ తరపునే ప్రచారం చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, జనసేనకి బీజేపీకి హైదరాబాద్లో పొత్తు లేదు, అంటే తెలంగాణలో పొత్తు లేదు, ఆంధ్రాలో మాత్రం పొత్తు అనేది ఉంది. సో ఆ పొత్తులో భాగంగా ఇక్కడ ఇలా చేశారు కాబట్టి బండి సంజయ్ గారి దాన్ని ఏమంటాం, ఆయన కోరిక అనుకోవచ్చు, లేదా ఆయన రిక్వెస్ట్ అనుకోవచ్చు, విన్నపం అనుకోవచ్చు, ఏదన్నా దాని మీద ఇక్కడ పోటీ నుంచి విరమించుకున్నారు కాబట్టి అట్లీస్ట్ తిరుపతి లోక్సభ ఎంపీ ఎన్నికకి జనసేన అభ్యర్థిని నిలబెట్టాలనుకుంటున్నాము, మాకు సంస్థాగత బలం అనేది కాస్త ఉంది, దాంతో మనకి గెలుపు ఈజీగానే వస్తుంది, జనసేన అభ్యర్థి అయితేనే ఇక్కడ కరెక్ట్ అన్న ఒక ఆలోచనతో నాదండ్రి మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధిష్టానాన్ని కలవడానికి ఢిల్లీ వెళ్ళి పొద్దున్నుంచి అక్కడే పడిగాపులు కాస్తున్నారు. పొద్దున్న కూడా కాదండి, నిన్న వెళ్ళారు, నిన్నటి నుంచి పడిగాపులు కాస్తున్నారు. ఇంకా అపాయింట్మెంట్ కూడా ఎవరిది దొరకలేదు, అక్కడే ఎదురు చూస్తున్నారు, చూసి రిప్రజెంటేషన్ ఇచ్చి మా అభ్యర్థిని నిలబెట్టుకుంటాం బీజేపీ కాకుండా. బీజేపీకి అక్కడ బలం లేదని తెలుస్తుంది, జనసేనకు బలం ఉంది. సో లాస్ట్ టైం బీఎస్పీ వాళ్ళకి ఇచ్చాం పొత్తులో భాగంగా, ఈసారి జనసేన అభ్యర్థినే నిల్చోబెట్టాలని చెప్పి భావిస్తున్నాము, కనీసం ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకం కూడా ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆలోచనని బీజేపీ వాళ్ళతో చెప్పడానికి వెళ్తే ఇప్పటి వరకు వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే ప్రస్తుతం జీవీఎల్ నరసింహారావు గారు బీజేపీ నేత చేస్తున్నటువంటి వ్యాఖ్యలతో ఒక క్లారిటీ వస్తుంది, ఏంటంటే తిరుపతి లోక్సభ సీటు విషయంలో జనసేన సీ పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ వాళ్ళు షాక్ ఇచ్చారు. ఏంటంటే తిరుపతి లోక్సభ సీటుకు త్వరలో బీజేపీ సిద్ధంగా లేదు, అంటే ఎన్నిక జనసేన వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు అని చెప్పి ఆయన ప్రకటించారు. తిరుపతి లోక్సభ సీటును జనసేనకు ఇవ్వబోమని తామే అక్కడ పోటీ చేస్తామని చెప్పి జీవీఎల్ నరసింహారావు అన్నారు. తమ పార్టీ గతంలో తిరుపతిలో గెలిచింది, ఎప్పుడో గెలిచిందిలేండి, ఆయన గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు గాను తమకు తిరుపతి సీటు కోరినా కూడా ఇవ్వకపోవడం పట్ల జనసేన వర్గాలు కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే రాజకీయాల్లో కొన్ని పట్టు విడుపులు అనేవి ఉండాలి, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్కి జనసేనకి ఎంతకీ కలిసి రాదు. సో బీజేపీ అభ్యర్థి అక్కడ కరెక్ట్ అంటూ జీవీఎల్ నరసింహారావు మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తున్నాయి. సో ఇది ప్రస్తుతానికి ఈ వీటికి సంబంధించి ఉన్న సమాచారం. పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా అక్కడ పట్టుబడుతున్నారు, కానీ బీజేపీ వాళ్ళు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు, అందుకే నిన్నటి నుంచి కూడా అపాయింట్మెంట్ దొరకలేదు ఆయనకి అనేది తెలుస్తోంది. జేపీ నడ్డా గారు ఎప్పుడు పిలుస్తారు, వీళ్ళకి ఎప్పుడు ఛాన్స్ ఇస్తారు, ఎప్పుడు వింటారు, ఎప్పుడు అభ్యర్థిని ఖరారు చేస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో దీని మీద ప్రస్తుతానికైతే షాక్గానే అనుకోవాలి, కానీ జనసేనకి ఇస్తారు ఇవ్వరు అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది కాబట్టి జేపీ నడ్డా గారు, అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు ఆయనకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిని కలిసి మాట్లాడే అవకాశాలు ఉన్నాయా ఏంటి అనేది చూడాలి. సో ప్రస్తుతానికైతే జనసేనకి నిరాశ తప్పదు అన్నటువంటిది అయితే తెలుస్తోంది. ముందు ముందు ఏం జరిగినా కూడా ఆశ్చర్యపడాల్సిందే.